నమస్కారం, ఐటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డిసిహెచ్ఎస్ సరళ కుమారి. హలో, అట్లా కాదు. మరి ఏం చెప్పినాం, లోకల్ గా వాళ్ళు ఫిల్ చేసుకుని చెప్పులా. వాళ్ళు ఈ ఔషధ ఫామ్ పెట్టుకున్నారయ్యా. ఇప్పుడు సుభూషణ్ చెప్తాడు ఓపెన్ టికెట్ అంటే ఇదే అని మేడం అంటాడు. ఎట్లా, అదే సెంధిల్ స్టైల్లో లాగుంది. నేను చెప్పాను నువ్వు సుభూషణ్, ఓపెన్ టికెట్ ప్రింట్ చేసుకో, హెచ్ఎన్ఎక్స్ట్రా ఫండ్స్ ఉన్నాయి. మీరు ఇట్లా అంత ఇరగ లేకుంటే కష్టం. ప్రతి చోట పేషెంట్ ఓపెన్ టికెట్ ఇచ్చేసి ఈ ఔషధం నువ్వు తీసుకుంటావు. ఈ ఔషధం ఒకటే తీసుకొని స్లిప్లు ఇస్తున్నారు, అది నువ్వు ఇవ్వటంలా. నేను చెప్పేది వినండి బాగా. అది ఈ ఔషధి, ఇదే మేడం ఓపెన్ టికెట్ అంటావు నాకు. దీనిలోనే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఔషధి అని. ఈ ఔషధి ఫామ్లో మీకు ఓపెన్ టికెట్ ఎక్కడ పెట్టుకుంటున్నారు? మరి ఓపెన్ టికెట్ పెట్టుకోమన్నాము, ప్రింట్ చేసుకోమన్నాము, ఫండ్స్ లేవా మీకు? కనీసం 6 రోజులు లేదా అక్కడ? మరి ఇంకేమి, 6 50 ఎంత వస్తుంది? 350 ఓకే, అంతకంటే ఎక్కువ ఉంటుందా చెప్పండి. మరి అంత 400 కూడా అనుకోపా, ఎంత మంది చూడగలరు? మీది చాలా బోల్డ్. నువ్వేదో నాకేదో అన్నట్టు కాదు, మన హాస్పిటల్ నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ. మెడిసిన్ కేసు సేవ వచ్చినా యువర్ ద బాస్. నువ్వేం చెప్పేది మేము వింటాం. ఈ పేషెంట్కి ఇలా వచ్చింది, ఇలా జబ్బు వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చింది అంటే ట్రీట్మెంట్ కొంచెం అట్లా ఉంటే కష్టం. కొంచెం రియల్గా వచ్చి ఏదో నేర్చుకోండి. అంటే నువ్వు నియమిత ఛాన్సెస్ పోయి చెప్తే రిక్వైర్మెంట్ పీడియాట్రిషన్ ఉన్నారు కాబట్టి మినిమం కనీసం 3 డోసెస్ అయినా తెచ్చుకుంటుంటే అవసరం లేని తెచ్చుకోవచ్చు. చూడండి మీరు ప్రత్యక్ష సాక్ష్యం. ఇడొచ్చి 10.4, ఇడ 8.4, 2 గ్రామ్స్ వేరియేషన్. 2 గ్రామ్స్ వేరియేషన్ వస్తే ఎన్ని కావాలి, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఉషా చిత్తేశ్వర పూర్తి పెట్టచ్చారు కదా మీకు, ఇది కొంచెం మీకే సేఫ్టీ అమ్మా. ఇది సిగ్నేచర్ చేసి సీల్ వేయాలి. సీల్ వేసి రౌండ్ వేసి ఎన్ని టెస్ట్లు అనేది చూపించాలి. ఇది వేయాలి 1, 2, 3 లెటర్ పెట్టి సిగ్నేచర్ సంబంధం పెట్టండి. ఏమేమి పెట్టచ్చు, ఈ నెంబర్లు వేసి పెట్టండి. ఈ నెంబర్లు ఏమేమి చేస్తావు? ఆ నెంబర్లు రాయి, ఇక్కడ రాయి రాయి. ఇంకా ఇవన్నీ కలిపి ఇక్కడ కొట్టు. ఈరోజు విజిట్ ఏంటంటే జనరల్ విజిట్ ఫార్మల్గా వచ్చాము. ఈ మధ్యకాలంలో మనకు మన జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసెస్ వస్తున్నాయని కొంచెం అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి దాని అవేర్నెస్ కన్సర్న్ మేము అందిన చోట్ల అన్ని సెంటర్స్లో కూడా మా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాలో మనకు 19 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేస్తూ ఆ కన్సర్న్ డిసీజ్కి ఆ వార్డ్స్ మన స్పెసిటీ బేస్లో ఏరియా హాస్పిటల్స్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో సిఎస్సిలో కూడా అల్సిటెడ్ బెడ్స్ పెట్టాము. ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ 10-బెడెడ్ వార్డ్ పెట్టున్నాము.
మిగతా ఏరియా హాస్పిటల్లో ఒక 5 బెడ్ ఉన్నాము, మిగతా చిన్న సిఎస్సిలో 4 బెడ్స్ అన్నమాట. ఎక్కడైతే ఫిజిషియన్స్ పీడియాట్రిషియన్స్ ఉంటారో అక్కడ కొంచెం ఐసోలేట్ వార్డ్స్ పెట్టమన్నారు. సో ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అన్ని చోట్ల ఫెసిలిటీ బెడ్స్ అన్ని అరేంజ్ చేస్తాము. దాని తగిన మాత్రలు మనకు స్టాక్స్ అంతా ఉన్నాయి. టామిఫ్లూ ట్యాబ్లెట్లు, పిల్లలకు పీడియాట్రిక్ సిరప్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని ప్రికాషన్గా ఎవరికైనా ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మామూలుగా దగ్గు జలుబులాగే ఉండి సివియర్గా ఫీవరు, హెడ్ఏక్, వామిటింగ్స్, కొంచెం పడిపోవడం, గిడ్డినెస్ అట్లా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమందికి రక్తము కొంచెం దగ్గులో రక్తం లాగబడినట్లు ఉంటుంది. నార్మల్గా దానిలో 3 కేటగిరీస్గా ఉంటారు, ఏబిసి. ఏలా ఏంటంటే మైల్డ్ దగ్గు జలుబు అట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు గుడ్డ కట్టుకుని పక్కన వాళ్ళకి అది కంటామినేషన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ తగ్గితే 1 మీటర్ వరకు అనమాట ఆ ఇన్ఫెక్షన్ ఇదవుతుంది. దానివల్ల పక్కన వాళ్ళు కూడా జబ్బు వస్తుంది. కాబట్టి అలా దగ్గు జలుబు వచ్చిన వాళ్ళు కొంచెం దూరంగా ఉండి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మరి సివియర్గా ఉండి హెడ్ఏక్, గిడ్డినెస్, వామిట్ అయ్యి కొంచెం రక్తంలో కొంచెం గల్లలో రక్తం అయిన పడితే మాత్రం అది హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకో టైప్ ఏంటంటే 3 సి అనమాట. అది టోటల్గా రెస్పిరేటరీ ప్రాబ్లం, అరెస్ట్ లాగా ఇంకా ఊపిరితిత్తులు బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఊపిరి ఆడక ప్రాబ్లం ఉండే వాళ్ళని హాస్పిటలైజేషన్ సి గ్రేడ్లో ఉంటారు. వాళ్ళు టోటల్గా హాస్పిటలైజేషన్ పెట్టాలా, వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న చోట పెట్టాలి. మనకేంటంటే జిల్లాలో 19 హాస్పిటల్స్లో మామూలుగా డ్రగ్స్, ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల వెంటిలేటర్ లేదు కాబట్టి టర్షియరీ కేర్ తిరుపతి రియా హాస్పిటల్లో మనకి సపరేట్ వార్డ్ ఉంది, 10-బెడెడ్ వార్డ్ ఉంది, అక్కడ వెంటిలేటర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏమైనా కేసెస్ వస్తే అట్లాంటి కేసెస్ ఉంటే వెంటనే అక్కడ తిరుపతి తీసుకెళ్తే అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు, ట్రీట్మెంట్ ఉంటుంది, వెంటిలేటర్స్ ఉంటాయి. కాబట్టి మీరందరికీ ఏం చేయాలి, పబ్లిక్లో కొంత అందరికి అవేర్నెస్, ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువ క్రౌడీ ఉన్న చోట సంతలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ఎక్కువ పొల్యూట్ అవుతూ ఉంటారనమాట. దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఏమైనా దగ్గు జలుబు వస్తే కొంచెం గుడ్డ అడ్డం పెట్టుకోను, మాస్క్ లాంటిదో లేకపోతే కర్చీఫ్ ఉన్న అడ్డం పెట్టుకొని దగ్గాలి. అది ఎస్పెషలీ ఈ దగ్గు ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఎక్కువ ఎవరు ఎక్కువ ప్రోన్ అవుతారంటే బిడ్డ తల్లులు అంటే గర్భవతులు, ముస్లిం వాళ్ళు, జబ్బున్న వాళ్ళు, క్రానిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్లు, హైపర్ టెన్షన్, లివర్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మోర్ వల్నరబుల్ అనమాట. చాలా తొందరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. బాగా యంగ్స్టర్స్, యూత్లో ఉన్న వాళ్ళకి ఏం పెద్ద జబ్బు, ఇది మామూలు కామన్ కోల్డ్ లాగా ఉండిపోతుంది. ఓ 3-4 డేస్, 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకుని ఇంట్లో ఉండిపోతే రిస్క్ ఉండదు. సో దీన్ని ఇట్లా కొంచెం మంది ప్యానిక్ అయిపోతున్నారు. సో స్వైన్ ఫ్లూ వస్తే పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదు, దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. త్వరలోనే వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి డాక్టర్స్ అందరూ కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని వీళ్ళు ఇచ్చి పెడతారు. వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకు వ్యాక్సిన్స్ ఇస్తారు, లేకపోతే ట్రీట్మెంట్ ఇస్తారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డిలు. బాబు పై పెట్టు సోదా ఈరోజు మన పొంగనూరు పట్టణంలో అర్బన్ లో రూరల్ అందరితో కలిసి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చారు, పెద్దలు, పార్టీ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఫిఫ్త్ స్టేషన్లో నందమూరి తారక రామారావు గారు గుర్తింపు అనేది ఉండాలా కార్యకర్తకనే విధంగా ఆ రోజు నుంచి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్డు, సభ్యత్వ కార్డు అనేది కార్యకర్తలకు గుర్తింపు కార్డుగా కూడా తెలుగుదేశం పార్టీలో దాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలు కూడా ఒకసారి ఆనవాయితీగా కూడా అదే పంతాలో ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారి ఒక సూచన మేరకు, వారి ఆలోచన మేరకు ఈరోజు ఆ సభ్యత్వ నమోదు అనేది కూడా దాంట్లో కార్యకర్తలను కూడా ఆదుకునే విధంగా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ కార్యకర్తకు ఏదైనా ప్రమాదవశాత్తు ఆ కుటుంబంలో కానీ ఆ కార్యకర్తకు కానీ ఏదైనా జరిగితే
వారికి పార్టీ పరంగా ఆదుకోవడానికి 2 లక్షల రూపాయలు ఆ వ్యక్తికి ఇవ్వడం గాని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల నుండి పిల్లలకు ఎక్కడైనా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆదుకోవడం గాని, ఇతరత్ర బ్యాంకులకు సంబంధంగా ఏదైనా లోన్లు అవసరమైనా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందేటప్పుడు కూడా ఆ యొక్క కోల్పోయిన కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు గౌరవము గుర్తింపు ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ ఆయన అందించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే ఉంటేనే ఒక గౌరవం అనే విధంగా కూడా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి భావించే విషయంగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సభ్యత్వం తీసుకుని నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అని చెప్పేదానికి ఆధారంగా కూడా ఈరోజు చేరేదానికి కూడా సన్నద్ధమైన పోటీ కూడా జరగచ్చు. దాదాపు 1.5 కోటి మంది చేరినా కూడా ఆశ్చర్యపోనటువంటి అవసరం లేదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి మేము కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రెన్యువల్ చేసుకోమని, ఆల్రెడీ సభ్యులుగా ఉండే వాళ్ళందరినీ కూడా దాన్ని రెన్యువల్ చేసుకోమని, అదేవిధంగా కొత్తగా కూడా చేరే వాళ్ళ వ్యక్తులు కూడా అందరూ కూడా ఈరోజు మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా గమనించండి, తెలుగుదేశం పార్టీలో మీరు సభ్యులుగా ఉంటేనే అదొక సమాజంలో ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు, తప్పకుండా కూడా ఒక గౌరవం అనేది మీకు సమాజంలో లభిస్తుంది. తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యుడిగా కూడా నేను ఈరోజు ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక 100 రూపాయలు చెల్లిస్తేనే మనకు ఇన్ని యొక్క అవకాశాలు ఇక్కడ ప్రపంచంలోనే ఏ పార్టీలో కానీ ఏ ప్రజాస్వామ్య పార్టీలో కానీ ఇటువంటి వ్యవహారం లేదు. ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీలోనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది. ఒక 100 రూపాయలతో మనము ఒక కుటుంబంలో ఏదైనా ఆప్తుని కోల్పోయినా ఒక 100 రూపాయలతో దాదాపు కుటుంబం ఆదుకునే విధంగా పార్టీ అంటే పార్టీనే ఒక కుటుంబం, ఆ కుటుంబంలో సభ్యుడిగా చేరతారు అన్నమాట. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. మనము ఇక్కడ వివిధ కులాలు కానీ మతాలు కానీ బంధుత్వంగా ఉండొచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీ అనేది అన్ని కులాలకి మతాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో సభ్యుడిగా చేరేదానికి కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూడా కొత్తగా చేరే వాళ్ళకు కూడా, ఓటు హక్కు లేని వారు కూడా ఒక ఐడితో మీరు చేరచ్చు, ఆధార్ కార్డు ఐడి కానీ ఏదైనా తీసుకొచ్చి, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఇస్తే కూడా పాత కార్డులు కనపడకపోయినా పక్కకపోయినా కూడా మీ మొబైల్ నెంబర్ ఇస్తే కూడా దాని ఆధారంగా కూడా చేసుకుని మీ సభ్యులు కూడా చేస్తారు. ఈ 40-45 రోజులు సమయం ఇచ్చింది పార్టీ కూడా పూర్తిగా సభ్యత్వ నమోదానికి. కాబట్టి ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇక్కడ ప్రజాభవన్ గోకుల వీధిలో ఇక్కడే ఉంటారు. ఈ మండలానికి కానీ రూరల్ కానీ సంబంధించిన టెక్నికల్గా వచ్చారు వాళ్ళంతా, ఇద్దరు ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు అక్కడ ఇద్దరు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ముఖ్యమైన నాయకులు కానీ ప్రతి ఒక్కరూ చొరవగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పొంగునూరు యొక్క నియోజకవర్గం స్థానాన్ని అగ్రగామిగా నిలపాలి ఈ జిల్లాలో అని మేము కూడా ఆశిస్తున్నాం. దానికి అందరూ కృషి చేస్తారు. పొంగునూరు ప్రతిష్టని సభ్యత్వ నిమోదంలో రిజ్యూ చేస్తారు. 1 లక్ష మంది సభ్యులు ఇక్కడ మన నియోజకవర్గంలో చేరితే దాదాపు విజయం ఖరారైపోతుంది. ఇప్పుడే సభ్యత్వ నమోదులని మన విజయాన్ని లెక్కేసుకోవచ్చు. 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ, 2 లక్షల 20 వేలు వస్తారు ఈసారి. 1 లక్ష మంది ఓటర్లు మన సభ్యులుగా చేర్చుకుంటే వాళ్లే మన విజయం ఈరోజు సాధించే శక్తికి మనకు నియోజకవర్గం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదులో కూడా చొరవ తీసుకోమని ప్రతి ఒక్కరిని మీడియా ద్వారా కూడా మన నాయకులందరినీ, కార్యకర్తలను కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ మీడియా ద్వారా ఆహ్వానం కోరుకుంటున్నాం. మున్సిపల్ వాటర్ ఇంజనీరింగ్ విభాగం వారు ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహణ కుసుమాక్షతాన్ గృహీత్వా ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పద మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరత వర్షే భరతఖండే వేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి ప్రదేశే ఆంధ్రప్రదేశే వ్యావహారిక చాంద్రమానేన శాలీ వాహనశికే ప్రభవాదే మధ్యే అస్యాముపక్వయే శ్రీమహాదేవే దుషితాన్ శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యోన్మః. ఓం అస్మిన్ దేవతా బింబేవా ఓం భూవః మహాలక్ష్మి దేవతమావా హయామి ఓం భువః మహాలక్ష్మి దేవతమావా హయామి ఓం స్వః ఓం భూర్భువస్వః మహాలక్ష్మి దేవతమావా హయామి స్థాపయామి పూజయామి.
ఆత్మదేవతాదో శ్రీ మహాగణాధిపతయే నమః. సిద్ధోదకేన స్నాపయామి, భస్మం పరికల్పయామి, దివ్య పరిమళగన్నం ధారయామి, హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః. భూర్భువస్సమరామితి దిగ్బంధః అస్యాం. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభుత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం శ్రీవాచే నమః. ఓం పద్మాయ నమః. ఓం శ్రయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం సుధాయ నమః. ఓం సుధాకారిణ్యే నమః. ఓం మహాగౌరియే నమః. ఓం చండికాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వభూతపతయే నమః. ఓం మహామాయే నమః. ఓం శ్రీపీఠాయ నమః. ఓం సురవందితాయ నమః. ఓం సురేశాయ నమః. ఓం మహామాయిన్యే నమః. ఓం శివోత్తమాయ నమః. ఓం గిరీశాయ నమః. గిరీశాయ నమః. అనగాయ నమః. భుజంగభూషణాయ నమః. భర్గవాయ నమః. కృత్తివాసిన్యే నమః. పురారాత్రే నమః. భగవతే నమః. ప్రమదాదిపావాయ నమః. సూక్ష్మతనవే నమః. జగద్రూపిణే నమః. జగద్గురువే నమః. వ్యోమకేశవాయ నమః. చారువిక్రమాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నేడు స్థానిక మండల కార్యాలయం నందు ఏర్పాటు చేసిన జనరల్ బడీ మీటింగ్ సమావేశం రసాభసగా జరిగింది. తెలంగాణ రావాల్సిన చేయడం జరుగుతుందని మాకు ఇందిరమ్మ కమిటీ ద్వారా వచ్చినాయి. రాబోయే రాబోయే మాత్రం 4 లక్షల ఇల్లు మంజూరు చేయడం సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఫ్యాన్షన్ వస్తాయి, అవి కూడా వస్తాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు మందు చేయండి. ఇంకా ఈ 4 లక్షల ఇల్లు చేయండి మేడం. ఇప్పుడు ఏం సార్, ఏం చేస్తారు సార్? మీరు ప్రభుత్వం మండలంలోనే ఏం సార్, హౌసింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఏమే గత ప్రభుత్వంలో హౌసింగ్ అడుగుతుంటే ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు హౌసింగ్ ఏం పట్టించుకోలేదు. మేము చేసేది కాదా ప్రభుత్వం నిబంధనల ప్రకారం? అదే సార్, ఈ ప్రభుత్వం కూడా ఏమే పేదలకు పిలిచే దాంట్లో ఇంత నిర్లక్ష్యం చేస్తే ఏం మంచిది కాదు సార్. 4 లక్షలు మంజూరు చేసింది, టోటల్ గా 10 లక్షలు ఇల్లు మన రాష్ట్రానికి. అవి ఒక కోటి 10 లక్షల వరకు శాంక్షన్ అయ్యి, అవి కొన్ని టెండర్ సీజన్లు ఉండవి, తర్వాత కొన్ని నామినేషన్ అయితే వర్క్ చేస్తున్నాము. టెండర్ సీజన్ ఉండే టెండర్ 2-3 కాల్స్ కూడా పోతున్నవి, అవి ఎవరన్నా వేయాల్సి కోరుతున్నాము. చేశాడు కదా, చేశారు చేశారు మీరు చేసి చెప్పండి. చేశారు చేసిన వాళ్ళు పిలిచిస్తారా? ఇచ్చిన వాళ్ళని నర్సింలో ఇచ్చిన వాళ్ళు పిలుస్తున్నా, ఫోన్ చేసి మాట్లాడండి. ఇచ్చినాడు ఒకటి ఇచ్చినారండి, మాట్లాడండి, ఫోన్ చేస్తాను. పక్కన మీరే పిలిచి రామకృష్ణకి ఇచ్చేసి ఫోన్ ఇచ్చినా ఇచ్చినా ఊని రామకృష్ణ చెప్పండి, ఊరు చెప్పారు చెప్పండి. మాకు ఫోన్ చేస్తున్నా, మా చెత్త చెత్తడు పుల్లడు వాళ్ళకి ఎన్ని ఇచ్చినారు? 3 ఇచ్చినారు. ఎక్కువ ఇచ్చినారు అది చెప్తా మాట్లాడండి. అయితే మాట్లాడండి, ప్రోటోకాల్ ఏం లేదా? ఓపెనింగ్ లేచినారా మీరు? లోకల్ ఎంపీటీసీ విద్యార్థి విలేకరు చెప్పండి, మా దగ్గర సరిగ్గా
అది ఏం సార్ మీరు ఎందుకు చేసుకుంటున్నారు జన్మభూమి డబ్బు రోజులు మీరు చేసుకుంటా పోతా ఉన్నారు మీరు ఇది పద్ధతిగా సార్ దయచేసి ఇట్లా అంతా ఇంకోసారి ఈ మాట మీ నోటి ఇంకా
నువ్వు వాడకు నేను సమాధానం చెప్తాను. మా బాడీ మదనపల్లి నియోజకవర్గంలో కురుమ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్కు అవకాశం కల్పించాలి. కురుమ జిల్లా ప్రధాన కార్యదర్శి హేమంత్ కుమార్. సమక్షంలో ఈ సంఘం తరఫున కురపక సంఘం తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో పరమటి నియోజకవర్గాల్లో దాదాపు 4 లక్షల పైన కురపక బస్సులు ఉన్నారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో కురపక బస్సులకు రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత కల్పించాలని మేము రాజకీయ పార్టీలకు విన్నవిస్తున్నాము. అలాగే కురపకులస్తుల్లో ఏ పార్టీ వారైనా ఎక్కడైనా సరే ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తే జిల్లా కురప సంఘం తరఫున వారిని గెలిపించుకోవటకు మా సాయశక్తుల ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గంలో డాక్టర్ కుమార్ రాజా గారు, జబల్ కుమార్ రాజా గారు తెలుగుదేశం పార్టీలో టికెట్ ప్రయత్నిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా కానీ ఏ పార్టీలో అయినా ఎవరు ఎక్కడే మా కులస్తులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా మేము దాదాపు అందరూ అక్కడ పనిచేసి వారిని గెలిపించుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. ఇక్కడ విలేకరులకు వారిని పిలిచి మాట్లాడడం ఏమనగా, ఈరోజు సమావేశంలో మా సంఘం తరఫున తీర్మానించడం ఏమనగా, మేము మా సంఘం తరఫున మా కుటుంబ తరఫున ఎవరికి మాకు సపోర్ట్ ఇస్తున్నారో, ఏ పార్టీ ఇస్తుందో మాకు సీట్ ఇచ్చినటువంటి ఆ పార్టీకే మేము ఖచ్చితంగా ఓటేసి మా సంఘం తరఫున మేమే మా యొక్క కులస్తులను మేము గెలిపించుకుంటామని మేము ఈ సభాపూర్వకంగా మా కుర సంఘం తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాము. పొంగులూరు మండలం పత్రికా విలేకరులకు హృదయపూర్వ నమస్కారాలు. మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున జబ్బల్ కుమార్ రాజా గారికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకి ఖచ్చితంగా తెలుగుదేశం టికెట్ కావాలి, ఇస్తే మా కురప సంఘం తరఫున మా జిల్లాలో ఎక్కడున్నా మేము మదనపల్లి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని మా కురప సంఘ నాయకులు మేము అంతా కలిసి గట్టిగా పనిచేసి గెలిపించుకుంటామని నియోజకవర్గంలో 30,000 మంది కురప కులస్తులు ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం టికెట్ మన జబ్బల్ కుమార్ స్వామికి ఇస్తే, రాజా గారికి ఇస్తే మేము అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని మరీ మరీ కోరుకుంటూ మేము ఇది సెలవు తీసుకుంటున్నాం. చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీలో గ్రామదర్శిని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డిలు. ప్రభుత్వం ఇస్తా అండి, ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నాయని అధికారులందరూ చెప్తున్నారు. ప్రభుత్వం అంటే ఎవరు ఇప్పుడు? మనమా? అదే అండి, మీరు ప్రభుత్వ అధికారులు, మీరు మా తెలుగుదేశం పార్టీకి చేసేది. అందుకోసం ముఖ్యంగా సార్ గురించి చెప్పాను.
చూస్తాం ప్రభుత్వం ప్రభుత్వం అంటున్నారు కానీ ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఖచ్చితంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు చీఫ్ మినిస్టర్ గారి పేరు చెప్తేనే మరి గ్రామస్తులకు అర్థమైపోయింది. తప్పకుండా మీరు మీరు సంభాషణ చేసేటప్పుడు కానీ మీటింగ్లు జరిపేటప్పుడు కానీ సీఎం గారి పేరు చెప్పండి. ప్రభుత్వం ప్రభుత్వం అంటుంటే ఇప్పుడు ఇంతమందికి ఇంతసేపు మీరు అందరూ చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వం అంటే కనీసము చంద్రబాబు నాయుడు గారమ్మా అని చెప్పలేకపోతున్నారు. ప్రతి ఒక్క సంఘానికి 1,00,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా అందింది. ప్రతి సభ్యురాలికి 10,000 సంఘానికి 1,00,000 రూపాయలు. ఎంతమంది 2012 సంవత్సరంలో ఆన్లైన్ అయిందే ప్రతి ఒక్క సంఘానికి అందింది మా సంఘ మిత్ర ద్వారా అందచేసి. మరి ఇవన్నీ ఇస్తా ఉండే వాళ్ళు ఎవరు ఇచ్చినారు మీకు? చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ? ఇప్పుడు వచ్చేసింది బాగా హుషారు రావడాకే. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ విధంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలా? మన పుట్టింటి వాళ్ళ పేరు ఎలా నిలబెడతామో ఆడపడుచులు అలా మన చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా నిలబెట్టుకోవాల్సిన ధర్మము మన ఆడపడుచుల పైన ఉంది. మరి ముఖ్యంగా పురుషులు వాళ్ళకి మీరు ఇప్పుడు ఎక్కడ వాళ్ళని ఇదో 5,000, 10,000 అనే పని కూడా లే, అన్ని రకాల పథకాలు మీకు ఇస్తున్నారు. మరి ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా 2-3 పథకాలు అనేది వర్తిస్తూ ఉన్నాయి. పిల్లలకి మంచి భోజనం, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా మంచి చదువు. మరి అంగన్వాడీ టీచర్లు కానీ, మరి అక్కడ ఉండే అంగన్వాడీ సెంటర్స్ కానీ, మరి అగ్రికల్చర్ కానీ, అన్ని విధాల వాళ్ళు మీ దగ్గరికే వచ్చి మీకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీకు పథకాలు పెట్టారు, దయచేసి ఇవన్నీ మీకు వర్తిస్తే మీకు అవసరమైతే ఇవన్నీ వాడుకోండి అని ప్రజల వద్దకే మీ పనులకే మీకు వచ్చి మరీ మరీ చెప్తున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన మనకందరికి ఎంత మంచిగా ఎంత అందుబాటులో ఉండాలి అనేసి ముఖ్యంగా మీరందరూ ఒకసారి మనం తెలుగుదేశం పార్టీలో ఎంత సంతోషంగా ఉండారు ఆడపడుచులు అనేది ఒకసారి మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఇది. మన ఎక్స్ ఎంపీపీ రత్నమ్మ గారు ఇక్కడ సీనియర్ నాయకురాలు, ఎంపీపీ మరి డిప్యూటీగా పనిచేశారు పొంగునూరు మండలంలో. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ గాని ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికి ఇప్పుడే మన అధికారులు క్షుణ్ణంగా కూడా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సమన్వయంగా కూడా మీకు వివరించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందని మీరు కూడా బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనం ఎప్పుడూ చూడలేదు, అంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత హలో స్విచ్ ఆపండి మన రాష్ట్రం విడిపోయిందే 16,000 కోట్ల నోట్లతో మీకు అందరికి తెలుసు. అంటే అప్పుల్లో మనం బయట వచ్చాం, అప్పులతో చంద్రబాబు నాయుడు గారు కట్టుబడులతో మన రాష్ట్రం యొక్క ప్రభుత్వం స్టార్ట్ చేశారు. అమరావతిలో రొప్పుచెర్ల మండలం బొమ్మయ్యకారిపల్లి వద్ద గల మోడల్ స్కూల్ నందు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహణ. ఎందుకంటే చేసేయండి, మా చిన్న కూడా చేసేయండి, లెటిన్ బిల్తో పాటు మీకు అవైలబుల్ ఇచ్చేస్తాను. ఈ విధంగా ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు ఏ విధంగా వస్తాయి, అది ఏ విధంగా మీకు చేస్తున్నాము అనే వివరాలు కూడా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఈ మీరు తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలని మీకు రాని వాళ్ళకు కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే మనము ఏదన్నా ఒక గ్రామానికి ఎంతో ఇంతో పనికొచ్చే పని మనం తెలిసినప్పుడు అది 10 మందికి తెలియజేస్తే అదే ఒక సహాయం చేస్తున్నాం. మనకి మన డబ్బు రూపాయలు ఇవ్వాల్సిన పని ప్రతి ఒక్కరికి మన చేతికి నోటికి వచ్చిన సహాయాన్ని మనం చేస్తే కనీసం కొంతలో కొంత మేలు జరుగుతుంది. అంటే ఈ విధంగా అలాగే ఇప్పుడు ఆమె తెచ్చుకుంది నాకు కావాలి, ఆమె నగ తెచ్చుకుంది నాకు కావాలి, ఆమె కుంత చీర కొనింది నేను కుంత చీర కొనాలి, అంతే
స్థితి ఇవ్వకూడదు. మనకు వచ్చే ఆదాయం ఎంత దాంట్లో మనం పంచుకొని పోయితే అప్పుడు సంసారం అనేది అప్పులు లేకుండా కష్టం లేదు, అందుకే లావు అయిపోతారు. ఎంతసేపు లావు అయిపోతారు, సోమర మండలం నందు ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించిన ప్రత్యేక అధికారి నరసింహాచారి కూడా శుభ్రతగా ఉండాలి, చేతులు సేక్యాండి ఇవ్వటము అటువంటివన్నీ కూడా ఫ్యాషన్ మానేసి మనం ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలని, ఇండ్ల కాడ వస్తే గానీ వీధిలో వస్తే గానీ ప్రతి ఒక్కరు కూడా మనం ముందు అలవాట్లన్నీ కూడా మానుకొని పరిశుభ్రంగా ఉంటే కూడా అందరికి ఆరోగ్యానికి బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఈ రోజు మన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల రమణ గారు కూడా మన స్వైన్ ఫ్లూ మరియు మలేరియా డెంగ్యూ వ్యాధుల ర్యాలీలో కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇచ్చారు. అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి అదేవిధంగా పరిసర పరిశుభ్రతను పాటించడము, ఈ యొక్క స్వైన్ ఫ్లూ యొక్క వ్యాధి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సమాజ భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా కూడా మనము కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. సో ఈ రూపించాల బొమ్మాయి గారి పల్లి పంచాయతీలో ఈరోజు మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో మన హెచ్ఎం సరళమ్మ మేడం గారి మరియు వారి యొక్క స్టాఫ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా జెడ్పీ హెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రెండు స్కూల్లో పాఠశాల విద్యార్థులకు ఈరోజు అవగాహన కల్పించి ర్యాలీ కూడా మన రూపించాల బొమ్మాయి గారిపల్లి పంచాయతీ పరిధిలోని రూపించాల క్రాస్ వరకు నినాదాలు తీస్తూ ర్యాలీ చేశాము. ఓకే, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పీలేరు సబ్ యూనిట్ అధికారి రవికుమార్ గారు కూడా, అదేవిధంగా హెల్త్ అసిస్టెంట్ మనోహర్ గారు, హెచ్ఎం సరళ గారు, ఏఎన్ఎం మలివేలు, అదేవిధంగా ఆశా కార్యకర్తలు, అధ్యాపకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు 6 దశలు ఉన్నాయి. మొదట చేతిని బాగా తడుపుకోవాలి నీళ్ళతో, చేతిని బాగా తడుపుకోవాలి నీళ్ళ తేమతో. తర్వాత సోప్ తీసుకొని బాగా నురుగొచ్చేంత వరకు రుద్దుకోవాలి. రుద్దుతానరా, నురుగొచ్చేంత వరకు ఫోమ్ అంటారు. ఇప్పుడు మొదటి దశలో రెండు చేతి వేళ్ల మధ్యలో రుద్దాలి, చూడండి రెండు చేతి వేళ్ల మధ్యలో, అది కుడి చేతి వేయి ఎడమ చేతి అట్లా, అది మొదటి దశ. రెండవ దశలో బ్యాక్ సైడ్ ఆఫ్ ఫింగర్, చేతి వెనక బాగా చూస్తున్నారా, డూ ఇట్, మీరు కూడా చూడండి చేయండి. రెండవ దశ. మూడవ దశలో మనం పిడికిలు బిగించుకొని వేళ్ల సందుల్లో అరచేతులు కుడి చేతిని ఎడం చేతి అరచేతిలో, ఎడం చేతిని కుడి చేతి అరచేతిలో చేయాలి. అప్పటికి ఎన్ని దశలు పూర్తయినాయి? ఇంతటితో ఐటీ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.